విశాఖపట్నానికి చెందిన రాజేష్ మరియు అంజలి దంపతులకు ఈ పిక్చర్లో చూస్తున్న సాహస్, ఈ కుర్రవాడు ఇప్పుడు 3 సంవత్సరాలు కొన్ని నెలలు. ఇంత చిన్న తరుణంలోనే చెస్ బోర్డు మీద ఉన్న కాయిన్స్, తర్వాత అవి ఎలా మూవ్ అవుతాయి, ఇవన్నీ కూడా 80 సెకండ్స్లో చేసి చూపిస్తాడు. దానివల్ల ఈరోజు అతనికి ఒక పెద్ద ప్రైజ్ కూడా వచ్చింది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఈరోజు ఇది చేయగలిగిన అతి చిన్న పిల్లవాడన్న ఒక రికార్డ్ని ఈరోజు గుర్తించి ఈ పిల్లవాడికి ఈరోజు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం అంజలి గారిని మెచ్చుకోవాలి, ఎందుకంటే ఆ పిల్లవాడిలో ఉన్న టాలెంట్ని చూసి ఆ పిల్లవాడికి ఆ విధంగా శిక్షణ ఇవ్వడం వల్ల ఈ స్థాయికి చేరుకోగలిగాడు. అందువల్ల పిల్లల భవిష్యత్తులో తల్లి పాత్ర ఎంత ఉంటుందో అన్నది కూడా మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రధానమైన అంశం. కాబట్టి నా తరపున మరియు మా జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ తరపున రాజేష్ మరియు అంజలి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ బుడతడు ఇలాగే పెరిగి పెద్దయి మన భారతదేశానికి మళ్ళీ, ఎందుకంటే చెస్లో మనకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. విశ్వనాథ ఆనందన్ కానీ, ఆనంద్ కానీ, మన కోనేరు హంపి కానీ, ఇలా రకరకాల మన ప్లేయర్స్ ఉన్నారు. వీరందరూ కూడా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ క్రమంలో సాహస్ కూడా ఆ కోవకు చెందుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు కూడా బాగా పెట్టారు సాహస్ అని. ఖచ్చితంగా సాహసాలు చేసి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తాడని కోరుకుందాం. వన్స్ అగైన్ మీ ఇద్దరికీ కూడా అభినందనలు. వీడికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.